3D and Media Swagatham. YSR Bhima Perito, President Mappipetti, Mosan Chestuna Mutha Guttu Rettayindi. Ee Muthaloni Oka Sabhyudini Kadapa Police Lu Arrest Chesaru. COVID Barina Padi Mruthi Chendina Vari Kutumba Sabhyula Nunchi Bhima Vachetiga Chestamani Namminchi. Ee Mutha Lakshala Rupayalu Kajesinattu Jilla SP Amburajan Mediaku Vellarincharu. COVID Mrutala Vivaralu Sekarinchi Arogya Karyakartalanu Kuda Namminchi Badhita Kutumba Sabhyula Nunchi Ee Mutha Laksha Rupayalu Kajesinattu Vivarincharu. Ee Muthalo Oka Sabhyudaina Kazipetaku Chendina Venkatesh Nu Arrest Chesamannaru. 9 Bank Khatalalo Ee Mottanni Jama Chesinattu Daryaptulo Telindannaru. Ee Khatalalo Unna 735000 Rupayala Nagadunu Stambhimpa Chesamannaru. ప్రభుత్వ పథకాల గురించి వివరాలను ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లోనే తెలుసుకోవాలని సూచించారు. ఇలాంటి మోసపూరిత మాటలు నమ్మి ఎవరు మోసపోరాదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ తుషార్ డూడి, వన్ టౌన్ సిఐ నాగరాజు, సైబర్ క్రైమ్ సిఐ శ్రీధర్ నాయుడు, ఎస్ఐలు ఓబన్న, నారాయణ, మధు మల్లేశ్వరారెడ్డి పాల్గొన్నారు. ఒక వారం క్రితం కోవిడ్ రిలేటెడ్ సైబర్ అఫెన్సెస్ జిల్లాలో జరుగుతున్నట్టు కంప్లైంట్ స్పందన కూడా రావడం జరిగింది. వాటిని బేస్ చేసి మొత్తంగా జిల్లాలో 6 కంప్లైంట్స్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుంటూ ప్రత్యేకంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆధ్వర్యంలో డిఎస్పి కడప అండ్ ఆయన టీమ్స్ తోటి అలాంగ్ విత్ ద సైబర్ సెల్ ఆఫ్ కడప డిస్టిక్ ఒక టీం ఫామ్ చేస్తూ ఈ విషయం మీద ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినాము. అప్పుడు టెక్నికల్గా వచ్చిన ఇన్పుట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేరకు వెంకటేష్ అని కాజీపేటకు సంబంధించిన వ్యక్తిని లిఫ్ట్ చేయడం జరిగింది. ఇతను తను మిత్రులతో కలిసి ఏఎన్ఎం నంబర్స్ ఇక్కడ లోకల్గా ఉన్న ఏఎన్ఎం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నంబర్ని సేకరించుకొని అదేవిధంగా ఆ ఏఎన్ఎం దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్న విక్టిమ్స్ కోవిడ్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో ఆ డేటాని కూడా వాడు సంపాదించుకొని ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీలో ఉంటారు వాళ్ళకు కూడా షేర్ చేయడం జరిగింది. ఇతను కూడా ఢిల్లీలోనే దాదాపు 20 రోజులు ప్రతి నెలలో ఉంటాడు. అక్కడ వీళ్ళు వాట్సాప్ ద్వారా కాల్ చేస్తూ ఫస్ట్ ఏఎన్ఎంకి ఒక మోడస్గా వీళ్ళు ఏం చెప్తారంటే ఈ విధంగా గవర్నమెంట్ తరపు నుంచి ఫలానా విక్టిమ్స్కి అమౌంట్ వచ్చింది, మేము అకౌంట్లో వెయ్యబోతున్నాము, మీరు ఫస్ట్ వాళ్ళకు ఫోన్ చేసి ఈ విధంగా ఫోన్ చేస్తారు, మీరు సహకరించండి అని చెప్పండి అని చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా అది నమ్మి కొందరు ఇనీషియల్ డేస్లో బిఫోర్ ప్రెస్ రిలీజ్ మేము ఇవ్వకముందు కొందరు విక్టిమ్స్ కూడా ఫోన్ చేసి ఈ విధంగా ఫోన్ చేస్తారు గవర్నమెంట్ తరపు నుంచి అని చెప్తూ వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. దాన్ని బేస్ చేసి మళ్ళీ వాళ్ళు కాల్ చేయడం, కాల్ చేసిన తర్వాత విక్టిమ్స్ ఒకసారి వాళ్ళ మాయ మాటకి నమ్మిన వెంటనే ఒక లింక్ పంపుతారు. ఆ యూఆర్ఎల్ లింక్ని క్లిక్ చేస్తే మనకు బ్యాంక్ డీటెయిల్ బ్యాంక్లో ఒకవేళ మనీ ట్రాన్సాక్షన్స్కి ఏవైతే అవసరం అవుతుందో ఆ అన్ని కాలమ్స్ ఉంటాయి ఎక్సెప్ట్ ఓటీపీ నంబర్స్ తప్ప. సో మనం వన్స్ అక్కడ డీటెయిల్ బ్యాంక్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఫర్ మనీ ట్రాన్స్ఫర్కి ఉంటాయో అవన్నీ ఇచ్చిన వెంటనే అవన్నిటిని కాపీ చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో పెట్టడం, తద్వారా ఓటీపీ వచ్చినాక వీళ్ళు మళ్ళీ వాట్సాప్ ద్వారానే కాల్ చేసి మీకు గవర్నమెంట్ తరపు నుంచి ఈ స్కీమ్ని వర్తించుకోవాలంటే ఆ ఓటీపీ మాకు చెప్పాలంటారు, ఆ ఓటీపీని మళ్ళీ ఆ విధంగానే సేకరించుకొని దాదాపు 6 మంది దగ్గర నుంచి దాదాపు 9 లాక్స్ వరకు తీసుకోవడం జరిగింది. వీటిలో మేము ఇప్పుడు ఇతని ద్వారా 9 బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేయడం జరిగింది. 7,34,964 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ఒక కొంతమంది ఉన్నారు, వీళ్ళ కోసం స్పెషల్ టీం కూడా బయటకు వెళ్ళి ఉన్నారు.